సోదరులు, పోస్తాని గారికి, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. నా తమ్ముడు అలీ చెప్పాడు ముందే, పోస్తాని గారి ఫస్ట్ పిక్చర్ పోలీస్ బ్రదర్స్లో నేను కూడా నటించాను. అప్పటి నుండి పోస్తాని గారి టేస్ట్ అంటే ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాడిని. ముక్కుసూటిగా మాట్లాడతాడు, మనసులో ఏముండదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాకపోతే కొందరికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా నిష్ఠూరం, ఉన్నది లేనట్టుగా మాట్లాడితే చాలా సంతోషం. ఫ్రాంక్గా మాట్లాడితే ఇష్టం ఉండదు, చాపకింది నీళ్ళలా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. సరే, ఎందుకో నాకు కూడా కొద్దిగా అది గెట్టదు, ఇంకా తమ్ముడు కూడా అది గెట్టదు. సరే, మాదొక స్కూలు చాలా రోజులైంది, మంచి వేషాలు వేసి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఏంటి సినిమాల్లో నటించట్లేదు, ఏంటి సినిమాలో నటించట్లేదు, మంచి క్యారెక్టర్లు రాక నటించట్లేదని చెప్పాను. చెప్తూ కూడా బోరు కొట్టింది. ఈ బోరు కొట్టిన టైంలో తమ్ముడు పోసాన్ గారికి ఫోన్ వచ్చింది, అన్న మన సినిమాలో చిన్న వేషం వేయాలన్న అన్నాడు. అర్రే, దొరికింది ఛాన్స్ అనుకున్నాను. పోసాన్ గారి సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటేనే నన్ను పిలుస్తారని తెలుసు, కనుక అబ్బా మంచి క్యారెక్టర్ కూడా దొరికింది అనుకున్నాను. సరే, అది కూడా మళ్ళీ నా తమ్ముడు ఆలీ నేను కాంబినేషన్, అలాగే జీవా అన్న, ఇంకా సంతోషం. అది దమ్క బిర్యానీ అంటారు కదా, కుండ బిర్యానీ, దమ్క బిర్యానీ చెప్తాడు, ఇవన్నీ తెచ్చి తినిపిస్తాడు దుర్మార్గుడు. ఆ టేస్ట్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ బిర్యానీ దొరికింది అనుకున్నాను, అబ్బా అనుకున్నాను, చాలా సంతోషం. ఆ ఉన్న 3-4 రోజులు ఎంత ఎంజాయ్ చేశాను. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, అక్కడ తిరిగి తిరిగి ఆడిపోయాను. ఇక యాక్టింగ్లోకి వెళ్ళేసరికి తృప్తి కలిగిన క్యారెక్టర్ వేశాను. నేను చాలామందికి చెప్పాను, ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను, సినిమా హిట్ అయితే మాత్రం మళ్ళా జడ్జినగర్ జనారే అని కూడా చెప్పాను. ఒక గ్రామీణ ప్రాంతం, ఒక రైతు, అతనుకున్న సమస్య. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అనుకోకుండా 2 సార్లు కనపడి 3వ సారి కనపడి నేనే నవ్వుకున్నాను. అంత గమ్మత్తుగా మోళ్ళు చేశారు పోసాని గారు. ఎవరిని ఉద్దేశించో, దేన్ని ఉద్దేశించో, దేశం గురించో, ఆకాశం గురించో, నక్షత్రాల గురించో కాదు, కానీ ఒక రైతు సమస్య, ఇది దేనికి కాంట్రవర్సీ కాదు. అలా క్యారెక్టర్ సాలి గారి క్యారెక్టర్ కానీ, నా క్యారెక్టర్ కానీ, జీవా గారి క్యారెక్టర్ కానీ చాలా చక్కగా మా సీన్లన్నీ చాలా చక్కగా వచ్చాయి. మంచి క్యారెక్టర్ ఇచ్చిన మనసున్న నా పోసాని మురళి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొడ్యూసర్లుగా కూడా డెఫినెట్గా ఈ పిక్చర్ తప్పకుండా హిట్ అవుద్దని ఎందుకో నా మనసాక్షి కొట్టుకుంటుంది. ఇక దీన్ని ఈ చిలబల పలవలగాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారండి, అది మామూలే. నేను కూడా చూస్తూనే ఉన్నాను 30-40 సంవత్సరాల నుంచి, కనుక వాటికి ఆ భగవంతుడు తావివ్వడని, దీంట్లో ఉన్న మంచికి తావిస్తాడని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోసాని గారికి, ప్రొడ్యూసర్స్కి, మీ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. పోసాని కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.